సమ్మర్ స్పెషల్గా విడుదలైన నాని జెర్సీ సినిమా జెన్యున్గా ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హార్ట్ ప్రాబ్లం వల్ల క్రికెట్ ఆడితే చనిపోతానని తెలిసిన నాని ఎందుకు క్రికెట్ ఆడాడు, ఎవరి కోసం క్రికెట్ ఆడాల్సి వచ్చింది, ఈ క్రమంలో అతను పడిన మానసిక సంఘర్షణ ఏంటి, ఫైనల్గా చనిపోయి కూడా అతను ఏం సాధించాడు, నాని పోషించిన అర్జున్ పాత్ర జెర్సీ టైటిల్ని ఎలా జస్టిఫై చేసిందనేదే ఈ సినిమా. ఇక కథలోకి వస్తే, ఓ క్రికెటర్గా ఇండియన్ టీంలో ఉండాలన్నది అర్జున్గా నాని డ్రీమ్. ఈ డ్రీమ్ని ట్రూ చేసుకోవడానికి నాని బాగా కష్టపడతాడు. దీని ఫలితంగా ఇండియన్ టీంకి సెలెక్ట్ అయిన పేర్లలో నాని పేరు కూడా ఉంటుంది. అయితే క్రికెట్ బోర్డులో ఉన్న రాజకీయాల వల్ల లిస్టులో నుంచి నాని పేరుని తొలగిస్తారు. అలా 2-3 సార్లు జరగడంతో నాని బాగా డిస్టర్బ్ అయి క్రికెట్ని వదిలేస్తాడు. ప్రేమించిన అమ్మాయిని బాగా చూసుకోవాలనే తాపత్రయంతో తనకున్న ఎలిజిబిలిటీతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వచ్చిన జాబ్లో జాయిన్ అవుతాడు. కాలం గడుస్తున్న కొద్దీ క్రికెట్ని మర్చిపోయి జాబ్ చేస్తూ భార్య కొడుకుతో సంతోషంగా ఉంటున్న నానికి మరో అవాంతరం ఎదురవుతుంది. ఓ అవినీతి సంఘటన వల్ల నానితో పాటు 15 మందిని జాబ్లో నుంచి తొలగిస్తారు. ఈ క్రమంలో నాని తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించలేని స్థితికి వస్తాడు. ఎంతగా అంటే చివరికి తన కొడుకు బర్త్డే గిఫ్ట్గా అడిగిన 500 రూపాయల జెర్సీని కూడా కొన్ని ఇవ్వలేని నిస్సహాయ స్థితికి నాని వస్తాడు. ఇలాంటి పరిస్థితి నుంచి నాని బయటపడటం కోసం కోచ్ శ్రేయాభిలాష్ అయిన సత్యరాజ్ ట్రై చేసినప్పటికీ ఫలితం ఉండదు. అయితే పరిస్థితులు మారకపోవడంతో కనీసం భార్య పిల్లల్ని బాగా చూసుకోవడానికైనా 36 ఏళ్ల వయసులో మళ్ళీ క్రికెట్ ఆడాలని నాని డిసైడ్ అవుతాడు. ఈ ప్రయత్నంలో తాను అనుకుంది కూడా సాధిస్తాడు, కానీ హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోతాడు. ఇతని పెయిన్ఫుల్ గాథకి ఓ జర్నలిస్ట్ అక్షర రూపం ఇస్తుంది. జెర్సీ పుస్తకావిష్కరణలో నాని గురించి అందరూ గొప్పగా మాట్లాడతారు. పరిస్థితులకు భయపడి నాని కుటుంబ బాధ్యతలకు దూరంగా ఉండలేదని, క్రికెట్ ఆడితే హార్ట్ ప్రాబ్లం వలన చనిపోతాడనే విషయం అక్కడి వాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా నాని కొడుకు రివీల్ చేయడంతో సినిమా ముగుస్తుంది. ఇక నటన పరంగా చూస్తే అర్జున్గా నాని చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్రేక్షకులు అభిమానులు ఆయనకు ఆపాదించిన నేచురల్ స్టార్ ట్యాగ్కి మరోసారి ఆయన జస్టిఫై చేశారు. అర్జున్ ప్రియురాలుగా భార్యగా శ్రద్ధా శ్రీనాథ్ తన పరిధిలో బాగా చేసింది. కోచ్గా శ్రేయోభిలాష్గా సత్యరాజ్ నటన అందరినీ ఎమోషనల్ చేస్తుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శకుడు కథానుగుణంగా ఆర్టిస్టుల నటనని, టెక్నీషియన్ల పనితనాన్ని రాబట్టుకున్నాడు. అలాగే ఆయన రాసిన డైలాగ్స్ చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయి. అవినాష్ కొల్ల కళ దర్శకత్వం బాగుంది. ఆద్యంతం సన్నివేశాల సాగతీయతకి కేరాఫ్గా నిలిచిన ఈ సినిమా కథని స్పీడ్గా రన్ చేయడంలో ఎడిటర్ నవీన్ నూలి ఫెయిల్ అయ్యారు. అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాను వర్గీస్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రాణం పోశాయి. నిక్కచ్చిగా చెప్పాలంటే వీళ్ళిద్దరి వల్లే ప్రేక్షకులు సినిమాని పూర్తిగా చూడగలిగారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఎంతో బాగున్నాయి. ఇక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూస్తే కథని దర్శకుడు చెప్పిన తీరు బిగ్గెస్ట్ మైనస్. అలాగే అర్జున్ పాత్రకి దర్శకుడు సరైన దిశానిర్దేశం చేయలేదని చెప్పడానికి ఇందులో చాలా సందర్భాలున్నాయి. ముఖ్యంగా కొడుకు దృష్టిలో ఎప్పటికీ హీరోగా ఉండాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆడితే చనిపోతానని తెలిసినప్పటికీ కూడా నాని క్రికెట్ ఆడి అనుకున్నది సాధించి చనిపోతాడు. దీంతో తనని నమ్ముకొని అందరినీ వదిలేసి వచ్చిన భార్యకి పర్సనల్గా కొడుక్కి నాని చేసిన అన్యాయం ఆయన్ని నిజమైన హీరో అని గొప్పగా చెప్పనివ్వదు. ఈ కోణంలో కూడా దర్శకుడు ఎంత కొంత క్లారిటీ ఇస్తే బాగుండేది. అలాగే 1986-1996 కాలాల్లో జరిగే సన్నివేశాలను ప్యారల్గా మార్చి మార్చి రన్ చేయడం కూడా బిగ్గెస్ట్ మైనస్ అయింది. దీనివల్లే ప్రథమార్థం బాగా బోర్ కొట్టించింది. అయితే కథను చెప్పిన విధానంలోని ఎమోషన్కి ఏ సెంటర్ల ప్రేక్షకులు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో, అలాగే బీసీ సెంటర్ల ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయితేనే అందరూ ఆశించిన స్థాయిలో ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. లేకపోతే ఓ మంచి సినిమాగా మాత్రమే ప్రేక్షకుల్లో నిలిచిపోతుంది. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.